ధ్యానించినటువంటి అంశాలు ఏమిటో మీతో పంచుకుంటాను. దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క శక్తిని, ప్రభావాన్ని తెలియచేసేటటువంటి అధ్యాయము. ఆయనే ఆదియు అంతమై ఉన్నాడని, ఆయనే అల్ఫా ఒమేగా అని, ఆయనే మరణించి తిరిగి లేచిన దేవదేవుడని మొదటి అధ్యాయము సూచిస్తుంది. 2-3 అధ్యాయాలు ఆనాడు భూమి మీద ఉన్నటువంటి 7 సంఘాలు, ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశిస్తూ దేవుడు తన ఆత్మ ద్వారా ఆ సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలు, లేదా దేవుడు ఆ సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలు. ఆనాడు భూమి మీద ఉండటమే కాకుండా రాసిన ఉత్తరాలు 2000 సంవత్సరాలు గడిచిన 2000 సంవత్సరాలు భూమి మీద ఉన్నటువంటి సంఘాలను సూచిస్తుందని, చివరి ఉత్తరము లవదొకియా, అది నేటి సంఘమని బైబుల్ పండితులు భావిస్తూ ఉన్నారు. 2-3 అధ్యాయాలు భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాసినటువంటి ఉత్తరాలు, 7 సంఘాలకు రాసిన 7 ఉత్తరాలు. 4 అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు యోహాను పరలోకానికి కొనిపోబడ్డాడు. యోహాను పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. ఇంతకీ యోహాను ఎక్కడ ఉన్నాడు? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో యోహాను ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా యోహాను పరలోకానికి ఒక దర్శనమందు కొనిపోబడ్డాడు. పరలోకంలో ఏముందో, ఏం జరుగుతుందో, లేక పరలోకం ఎలా ఉంటుందో 4 అధ్యాయంలో యోహాను చూశాడు. 4-5 అధ్యాయాలు పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనము, కోటానుకోట్ల దూతలు, వారి స్తుతిగానాలు యోహాను వీక్షించాడు, విన్నాడు. అంతేకాకుండా 24 పెద్దలను కూడా యోహాను చూడడం జరిగింది. 4-5 వచనాలు పరలోకం గురించి, 4-5 అధ్యాయాలు పరలోకమును గురించి తెలియచేస్తున్నాయి. వినండి సహోదరి సహోదరులు, 3 ముగింపు సంఘాలకు రాసినటువంటి ఉత్తరాలు ముగించటం జరుగుతుంది. 4 ద్వారా దేవుడు ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఏమిటంటే, యోహాను ఏ రీతిగా పరలోకానికి కొనిపోబడ్డాడో సంఘం కూడా అదే రీతిగా పరలోకానికి కొనిపోబడుతుంది. దాన్ని మనం అంటున్నాం సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘము పరలోకంలో ప్రవేశిస్తుంది. పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి సంఘము చూస్తుంది. పరలోకంలో ఏముంటాయో, పరలోకం ఎలా ఉంటుందో కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు అని బైబిల్ సెలవిస్తుంది. యోహాను పరలోకంలో చూసింది చాలా తక్కువ, చూడవలసింది చాలా ఎక్కువ. పరలోకం ఎంత అద్భుతంగా ఉంటుందో కేవలం మచ్చుకు మాత్రమే కొన్ని విషయాలు లిఖించబడినాయి. ఆ యోహాను పరలోకానికి కొనిపోబడిన తరువాత ఈ భూమి మీద ఏమి చోటు చేసుకుంటాయో యోహాను ద్వారా దేవుడు తెలియచేశాడు. వినండి, ఎప్పుడైతే సంఘము పరలోకానికి కొనిపోబడుతుందో, అనగా యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా యేసుక్రీస్తును మధ్యాకాశంలో కలుసుకుంటారు. ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతారు. అది ఆయన 2వ రాకడ కాదు, అది సంఘము ఎత్తబడుట. ఆయన వాస్తవంగా ఈ భూమి మీదకు రాలేదు. ఆయన కేవలము తనను అంగీకరించిన వారిని తనతో పాటు పరలోకంలో నిత్యము జీవింప చేయటానికి కొనిపోవడానికి ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. కనురెప్పపాటులో సంఘము ఎత్తబడుతుంది.
ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో మధ్యాకాశంలో యేసుక్రీస్తును కలుసుకుంటారు. అక్కడి నుంచి సంఘము పరలోకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎందుకని? భూమి మీద ఎవరైతే మిగిలి ఉంటారో లేదా విడిచిపెట్టబడతారో వాళ్ళు క్రీస్తును విసర్జించిన వాళ్ళు, క్రీస్తును నమ్మకుండా తిరస్కరించిన వాళ్ళు, క్రీస్తు ప్రేమను విని కూడా, సువార్త విని కూడా, బైబులు చదివి కూడా, మందిరానికి వస్తూ కూడా తమ జీవితాలను దిద్దుకోకుండా అపవిత్రమైన కార్యాలు చేస్తూ లెక్క లేకుండా జీవించినటువంటి నామకార్థ క్రైస్తవులు, పైకి మాత్రం భక్తిని కనపరుస్తూ లోపల పాపమును కలిగి ఉన్నటువంటి వేషధారులు, పరిశుద్ధులు మనం చెప్పుకుంటూ కూడా నీతిమాలిన క్రియలు చేసేటటువంటి మోసగాళ్ళు, వీళ్ళందరూ కూడా విడవబడతారు. అలాగే యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యమును ఒక మతముగా భావించి, ఆయనను గూర్చినటువంటి ప్రేమ సువార్త ప్రచారాన్ని మత ప్రచారంగా భావించి ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా, లోకరక్షకునిగా అంగీకరించకుండా తిరస్కరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద విడవబడతారు. అలా విడవబడినప్పుడు ఏం జరుగుతుంది? దయచేసి వినండి. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథంలో కనిపించేవి 3 తీర్పులు, దేవుని యొక్క తీర్పు. ఆ తీర్పును 3గా దేవుడు విభాగించాడు. ఆ తీర్పును 3 దఫాలుగా భూమి మీద ఆయన ఆ తీర్పును కనపరిచాడు, లేక తీర్పు తీర్చాడు. మొదటిగా 7 ముద్రలు, 2వదిగా 7 బూరలు, 3వదిగా 7 పాత్రలు. 7 ముద్రలు విప్పబడినప్పుడు, అనగా పరలోకంలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్రను దేవుడు విప్పినప్పుడు భూమి మీద ఒక్కొక్క సంఘటన చోటు చేసుకుంది. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము ఒకటి బయలుదేరింది. 2వ ముద్ర తెల్లని గుర్రము పైన ఒకడు బయలుదేరాడు. 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము పైన ఒకడు బయలుదేరాడు. 3వ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రము పైన మరొకడు బయలుదేరాడు. 4వ ముద్ర విప్పినప్పుడు మరొక గుర్రం మీద బయలుదేరారు. 4 ముద్రలు విప్పబడినప్పుడు భూమి మీదకు 4 గుర్రాల మీద రావటం జరిగింది. 7 ముద్రలు, 7 భయంకరమైనటువంటి సంఘటనలు భూమి మీద చోటు చేసుకోవడం పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. క్లుప్తంగాను త్వరగా మీ అందరికీ ఆ విషయాలు పంచుకుంటాను. రండి, 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము, 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. అతడు జయించుటకు భయలు వెళ్ళెను. తెల్లని గుర్రం మీద వస్తున్నాడు కాబట్టి దయచేసి యేసుక్రీస్తు అనుకోకండి. తెలుపు సాధారణంగా సమాధానానికి గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. ఈ తెల్లని గుర్రం మీద వచ్చేటటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి, ఈ భూమి మీద ప్రత్యక్షమవుతాడు. తెల్లని గుర్రము అనగా పరిశుద్ధతకు, తెల్లని తెలుపు సమాధానానికి గుర్తు. చాలామంది అంచక్రీస్తు అంటారు. అంచక్రీస్తు అని పిలవడం కంటే క్రీస్తు విరోధి అని పిలవడమే సమంజసము. క్రీస్తు విరోధి క్రీస్తులాగా ఈ భూమి మీదకు వస్తాడు. సమాధానాన్ని పెంచి పోషించేవాడిగా కనిపిస్తాడు.
ప్రజలందరికీ కూడా మంచివాడిగానే తాను అగుపడతాడు. దయచేసి గమనించండి, 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు శ్రమకాలము. 7 సంవత్సరాలను మధ్యగా 2 భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది. మొదటి విడత 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, 2వ విడత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలము. ఇప్పుడు శ్రమల కాలము ప్రారంభమైనప్పుడు, అనగా మొదటి విడత 3.5 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమైనప్పుడు, మొట్టమొదటిగా ఈ భూమి మీద ఎవరు ప్రత్యక్షమవుతారో తెలుసా? క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు. ఆ క్రీస్తు విరోధి ప్రత్యక్షమైనప్పుడు ప్రజలందరికీ కూడా ఒక భావన కలిగిస్తాడు. ఏమిటి? తాను సమాధానానికి కర్తని, ప్రపంచాన్ని సమాధానపరచడానికి తాను ఉదయించాడని, తన ద్వారానే ప్రపంచానికి మేలు జరుగుతుందని నమ్మకం కుదురుస్తాడు. దయచేసి వినండి, ఎప్పుడైతే భూమిపై నుంచి సంఘము ఎత్తబడుతుందో మనుషులు, అనగా క్రీస్తును విశ్వసించిన వారు ఈ భూమి మీద మాయమైపోతారు. బైబిల్లో క్రీస్తు సెలవిచ్చాడు, ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు, ఒకరు మాయమైపోతారు, ఎత్తబడతారు, ఒకరు మిగిలిపోతారు. భర్త భార్య ఒకే గదిలో ఒకే మంచం మీద ఉంటారు, భర్త మాయమైపోతాడు లేక భార్య ఎత్తబడుతుంది, భర్త మిగిలిపోతాడు. బిడ్డలతో కలిసి తల్లి తండ్రి పడుకుంటారు, బిడ్డలు మాయమైపోవచ్చు లేదా తల్లి మాయమైపోవచ్చు, తల్లి ఎత్తబడచ్చు లేదా తండ్రి ఎత్తబడచ్చు లేదా కూతురో కుమారుడో ఎత్తబడచ్చు. ఒకే ఇంటిలో కొందరు మిస్ అయిపోతారు, ఒకే ఇంటిలో కొందరు ఎత్తబడతారు, కొందరు మిగిలిపోతారు. అలా ఇంటింటిలో ఉంచి క్రీస్తును నమ్మినటువంటి కుటుంబాల్లో క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు ఎత్తబడినప్పుడు, ఆ ఇంట్లో ముగ్గురుంటే 2 ఎత్తబడ్డారు, 1 మాత్రం మిగిలిపోయారు, లేక 4 2 ఎత్తబడ్డారు, 2 మిగిలిపోయారు. ఈ దృశ్యాలు టీవీలో, బ్రేకింగ్ న్యూస్లో, ఫలానా చోట, ఫలానా ప్రాంతంలో, ఫలానా పట్టణంలో, ఫలానా రాష్ట్రంలో, ఫలానా దేశంలో ఇంతంతమంది మాయమైపోయారు. ఏం జరిగింది? ఎందుకు ఇలా ప్రజలు మాయమైపోతున్నారు? ప్రజలకు అర్థం కాదు, మీడియాకు అర్థం కాదు, ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం, ప్రపంచమంతా కూడా గందరగోళం. ఎవ్వరూ కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు. అటువంటి పరిస్థితిలో ఈ క్రీస్తు విరోధి దిగి వస్తాడు. వచ్చి అంటాడు, మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకని మన వాళ్ళు మిస్ అయిపోయారో, ఎందుకని మన కుటుంబ సభ్యులు మాయమైపోయారో నేను కనుగొంటాను, వారిని ఏదో విధంగా మరలా కనుగొని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి ఆ క్రీస్తు విరోధి ఈ భూమి మీద సంచరిస్తాడు. ఒక్కొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటూ, అనగా వారి యొక్క నమ్మకాన్ని కుదుర్చుకుంటూ, ఆఖరికి ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి ఒక నియంతగా తయారవుతాడు. అదే చూస్తున్నాం, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. అతడు జయిస్తూ జయించడానికి ముందుకెళ్తాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నా, తెలుపు పరిశుద్ధతకు గుర్తు, తెలుపు సమాధానానికి గుర్తు, కానీ వాడు నిజంగా పరిశుద్ధుడు కాదు, నిజంగా సమాధానాన్ని పంచేవాడు కాదు, కానీ మోసపూరితమైనటువంటి ఉద్దేశంతో వాడు ఆ విధంగా వేషధారిగా దిగి వస్తాడు. ఇక్కడ ఏమైతే మనం చదువుతున్నామో ఎగ్జాక్ట్గా దాని ప్రభువు యేసుక్రీస్తు ముందుగానే సెలవిచ్చాడు. తెల్లని గుర్రము క్రీస్తు విరోధికి సూచన. క్రీస్తు వలె వాడు ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యే ప్రయత్నం చేసి మనుషుల్ని మాయ చేస్తాడు. అలా చేస్తాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగా సెలవిచ్చాడు. 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము మత్తయి సువార్త 24:4-5 వచనాలు యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. క్రీస్తు విరోధి వచ్చి అంటాడు, నేనే ఈ లోకానికి సమాధానానికి కర్తను, నా వల్లే ఈ గందరగోళ వాతావరణం
ఒక కొలిక్కి వస్తుంది, నన్ను నమ్మండి అని చెప్పి లోకాన్ని నమ్మిస్తాడు, లోకాన్ని పరిపాలిస్తాడు. ఎప్పుడు సంఘము ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద క్రీస్తు విరోధి నియంతగా తయారవుతాడు. ఆ తరువాత రెండవ ముద్ర విప్పబడింది. రెండవ ముద్ర చదువుదాం రండి, 6వ అధ్యాయము ప్రకటన 3వ వచనము. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. ఒకరిని ఒకరు చంపుకోవడం, యుద్ధాలు. సంఘము ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద రాజ్యము మీదకు రాజ్యము లేస్తుంది, దేశము మీదకు దేశము లేస్తుంది. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారమే, ఎక్కడ చూసినా బాంబులు పేలిపోవడమే, విమానాలు కూలిపోవడమే, పట్టణాలు తగలబడిపోవడమే. ఇదే విషయాన్ని 24వ అధ్యాయము మత్తయి సువార్త ప్రభు ముందుగానే సెలవిచ్చాడు. చూద్దాం రండి, 6వ వచనం, 24:6 వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. ఒకరిని ఒకరు చంపుకుంటారు. రెండవ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద ఏమి చోటు చేసుకుంటుందట? ఒకరిని ఒకరు చంపుకుంటారు. యేసుక్రీస్తు కొన్ని 100 సంవత్సరాల క్రితమే, 1000 సంవత్సరాల క్రితం ముందుగా చెప్పాడు, యుద్ధాలు భయంకరంగా జరుగుతాయి, ఒకరినొకరు చంపేసుకుంటారు, జాగ్రత్త. 3వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది? 3వ ముద్ర, 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ వచనము. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య 1 స్వరము పలికినట్టు నాకు వినబడెను. 3వ గుర్రము మీద వచ్చేవాడు నల్లని గుర్రం మీద వస్తున్నాడు. నలుపు విచారానికి గుర్తు, నలుపు దుఃఖానికి గుర్తు, అలాగే కరువుకు గుర్తు, మరణానికి కూడా గుర్తు. చూడండి 5-6 వచనాల్లో ఏముందో, అలాగే మత్తయి సువార్త 24:7 వచనంలో ఏమని చూద్దామండి. 7:8, జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. 2వ ముద్ర విప్పబడినప్పుడు మనం చూస్తుంది అది, దేశం మీదకు దేశం లేస్తుందని, యుద్ధములు జరుగుతాయని. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద భయంకరమైన యుద్ధాలు జరుగుతాయని మనం చదివాం. యేసు ముందుగానే చెప్పాడు యుద్ధాలు భయంకరంగా జరుగుతాయి, రాజ్యము మీదకు రాజ్యము లేస్తుంది. నల్లని గుర్రము బయలుదేరింది. నలుపు విచారానికి, దుఃఖానికి, వేదనకు గుర్తు. నలుపు గుర్రము బయటికెళ్ళినప్పుడు ఈ భూమి మీద ప్రతి మనిషి ముఖములో విచారము, ప్రతి మనిషి ముఖములో దుఃఖము. కారణము భూమి మీద తినడానికి తిండి లేక, ఆహారము దొరక్క, 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళినప్పటికీ కూడా కనీసం 1 పూట భోజనం చేయడానికి మనిషి నోచుకోలేక అల్లాడిపోతాడు. యుద్ధములు ఎప్పుడైతే దేశాల మీదకు దేశాలు లేస్తాయో, ఆ యుద్ధాల వల్ల, యుద్ధముల వల్ల, యుద్ధములు లేక యుద్ధ విమానాలు విడిచిపెట్టినటువంటి విపణుల వల్ల పంటలు తగలబడిపోతాయి, భూములు తగలబడిపోతాయి, బాంబులు విసరటం వల్ల, బాంబులు పేలిపోవడం వల్ల పచ్చని పొలాలు తగలబడిపోతాయి, కరువుతో దేశము అతలాకుతలమైపోతుంది. యేసుక్రీస్తు ముందుగా చెప్పాడు ఏమని, 8వ వచనము 24వ అధ్యాయము 8వ వచనము. అక్కడక్కడ కరువులు, భూకంపములను,
కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు మనం చూస్తున్నది స్టార్టింగ్ మాత్రమే. 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల మొదటి విడతలో స్టార్టింగ్ మాత్రమే. యుద్ధములను గూర్చి మీరు వింటారు, అంతేకాదు కరువులు భూకంపములు సంభవిస్తాయి. 4వ ముద్ర 6వ అధ్యాయము 7వ వచనము 4వ ముద్ర. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాల లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మూర్గముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. 4వ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద మరణము చోటు చేసుకుంటుంది. ఎంతమంది చచ్చిపోతారో తెలుసా ఈ భూమి మీద? కరువు వల్ల కావచ్చు, భూకంపముల వల్ల కావచ్చు, క్రూరమైనటువంటి మృగముల వల్ల కావచ్చు, కీటకముల వల్ల కావచ్చు, దోమకాటు వల్ల కావచ్చు, రోగముల వల్ల కావచ్చు. ఎంతమంది ఈ భూమి మీద ఈ మొదటి 3.5 సంవత్సరాల్లో చచ్చిపోతారో తెలుసా? బైబుల్ సెలవిస్తుంది ఇంచుమించు 25% మంది. 4వ భాగము పైన అధికారం ఇవ్వబడింది. అంటే 100,000 మందిలో 25,000 మంది చచ్చిపోతారు, 1,00,000 మందిలో 25 లక్షల మంది చచ్చిపోతారు. ఈ భూమి మీద సుమారు 600 కోట్ల మంది ఉన్నారు. 600 కోట్ల మంది కంటే పైనే ఉన్నారు. వినండి సహోదరి సహోదరులు, సంఘము ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు సుమారు భూమి మీద 150 కోట్ల మంది చచ్చిపోతారు. సుమారు 150 కోట్ల మంది అంటే మీకు తెలుసా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే ఎక్కువ. 3.5 సంవత్సరాల మొదటి శ్రమల కాలంలో భూమి మీద సుమారు 150 కోట్ల మంది చచ్చిపోవడం మాట్లాడి, ఎక్కడ చూసినా మరణమే, ఎక్కడ చూసినా శవములే, ఎక్కడ చూసినా ఏడుపే, ఎక్కడ చూసినా గుండెలు బాదుకోవటమే. కళ్ళ ముందే భర్త చచ్చిపోయాడు, కళ్ళ ముందే భార్య చచ్చిపోయింది, కళ్ళ ముందే బిడ్డలు ఆకలితో అల్లాడిపోయారు, భూకంపంలో సమాధైపోయారు. ఏడుపు ఏడుపు ఏడుపు. ఒకవైపు యుద్ధములు, మరొక వైపు భూకంపములు, ఇంకొక వైపు కరువులు, వీటన్నిటి మధ్య మరణములు. ప్రజలు తల్లడిల్లిపోతారు. 4వ ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద మరణము చోటు చేసుకుంటుంది. మరి ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. 7వ వచనంలో మనం చూస్తున్నాం, జనము మీదకు జనము లేస్తారు, రాజ్యము మీదకు రాజ్యము లేస్తుంది, అక్కడక్కడ కరువులు భూకంపులు కలుగుతాయి, భూకంపములు కలుగుతాయి. వీటన్నిటి ప్రతిఫలం సహజంగా ఏమిటి? మరణము చోటు చేసుకుంటుంది. ఒకరిని ఒకరు చంపుకునేటటువంటి స్థితి దాపరిస్తుంది. 5వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రండి. 5వ ముద్ర 6వ అధ్యాయము ఆయన 9వ వచనము 6వ అధ్యాయం ప్రకటన 9వ వచనము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద నేను చూచి తిని. హతసాక్షులు, క్రీస్తు నామం పేరట ద్వేషించబడిన దూషించబడిన వారి గురించి, చంపబడిన వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇదే విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు మత్తయి సువార్త 24:9 రాయించాడు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసెదరు, శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత
ద్వేషింపబడుదురు. ఆరవ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ హతసాక్షుల గురించి ప్రస్తావించబడింది. ఆరవ ముద్ర గురించి రాసిన ఆ సందర్భంలో ఏమైతే మెన్షన్ చేయబడిందో ఎగ్జాక్ట్గా ఆరవ విషయము ప్రభు యేసుక్రీస్తు హతసాక్షుల గురించే ప్రస్తావించాడు. ఏడవ ముద్ర లేక ఐదవ ముద్ర విప్పబడినప్పుడు హతసాక్షుల గురించి రాయబడి ఉంది. ఐదవ విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు మిమ్మలను ద్వేషిస్తారు, దూషిస్తారు, కొంతమందిని చంపేస్తారు. హతసాక్షుల గురించి ఆయన రాశాడు లేక తెలియచేశాడు. ఆరవ ముద్ర 12వ వచనము, ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలివలే నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. భూమి మీద రాలును. 24వ అధ్యాయము, 24వ అధ్యాయము 10వ వచనము, అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషించుదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోవును. అటువంటి స్థితిలో ఏం జరుగుతుందో 15వ వచనంలో మనం చూస్తాం. రండి, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఇరవై వచనము, అప్పుడు మహాశ్రమకాలము కలుగును, గనుక మీరు పారిపోవుట చలికాలమందనను విశ్రాంతి దినమందనను సంభవింపకున్నట్లు ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడల ఏ శరీరయు తప్పించు కొనడు. 23, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుస్తారు. అంచె దినాల్లో ప్రాముఖ్యంగా శ్రమల కాలము ప్రారంభమైనప్పుడు భూమి మీద ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. సహోదరి సహోదరుడా, ఆ భయంకరమైన దినాల్లో మనము వాటిని ఎదుర్కోవడము సాధ్యం కాదు. ఎదుర్కోవలసిన అవసరము మనకు లేదు. ఎందుకంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము దేవుని సన్నిధికి కొనిపోబడతాం, దేవుని సన్నిధికి ఎత్తబడతాం. అలా ఎత్తబడకుండా ఒకవేళ విడిచిపెట్టబడితే ఎంత ఘోరమో, ఎంత భయంకరమో. 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో అరగంట సేపు పూర్తిగా నిశ్శబ్దము చోటు చేసుకుంది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రకటన 8వ అధ్యాయము 1వ వచనము, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. కారణము తెలియదు. 7వ ముద్ర అది చివరి ముద్ర. ఈ ముద్రలు ఎవరు విప్పుతారు అని చెప్పి యోహాను ఏడ్చాడు. అలా ఏడ్చినప్పుడు ఒకడు వచ్చి, అదిగో గొర్రె పిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే విప్పగలడని చెప్పి అలా చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తే వచ్చి ఆ 7 ముద్రను విప్పాడు. 7వ ముద్ర విప్పబడిన తరువాత పరలోకంలో అంతా కూడా అరగంట సేపు అనగా 30 నిమిషాలు పూర్తిగా నిశ్శబ్దము చోటు చేసుకుంది. ఆ తరువాత మరలా శ్రమల కాలం ప్రారంభమైంది. 7 ముద్రలు విప్పబడినాయి. ఆ తర్వాత 7 బూరలు, ఆ తర్వాత 7 పాత్రలు, ఈ 3 కూడా విడవబడినటువంటి క్రీస్తును విసర్జించినటువంటి వారి జీవితాల్లో ఈ భూమి మీద దేవుని తీర్పు వల్ల వారు ఎంత భయంకరమైనటువంటి శ్రమల్లో పాలు పంచుకుంటారో వ్రాయబడి ఉంది. క్లుప్తంగాను త్వరగాను 7 పాత్రలు,
ఏడు బూరలు రాసుకుంటున్న వారు రాసుకోండి. మొదటి బూర 8వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. 8వ బూర లేక 8వ అధ్యాయము 7 బూరల గురించి రాయబడి ఉన్నాయి. ఆ 7 బూరల్లో మొదటి బూర ఊదబడినప్పుడు ఏం జరిగిందో 7వ వచనము. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 1/3 కాలిపోయెను, చెట్లలో 1/3 కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. మొదటి బూర ఊదబడినప్పుడు జరిగిందేమిటి? వడగండ్లు కురిసినాయి, భూమిపైన అగ్నియు పుట్టుకొచ్చి ఆ వడగండలో నుండి అగ్ని కూడా పడి తగలబడిపోయింది. 16వ అధ్యాయము ప్రకటన 16వ అధ్యాయము. ఇవి 7 పాత్రలు. 1వ వచనము, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రల గలవారికి దాని ప్రతిమకు నమస్కారము చేయువారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. భూమి మీద కుమ్మరించబడిన పాత్రలు, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు తీవ్రమైన వ్యాధి, అనారోగ్యము. 8వ అధ్యాయము 2వ బూర ఊదబడినప్పుడు ఏం జరిగింది? 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. ఇందాకేమో భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడినప్పుడు అటువైపు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు రోగాలు, ఇటువైపు భూమి మీద ఉన్నటువంటి చెట్లు వృక్షాలు తగలబడిపోయినాయి. అనగా దేవుని యొక్క కోపము మనుషుల మీద రగులుకున్నప్పుడు, మొదటి బూర ఊదినప్పుడు భూమి మీదే దేవుని యొక్క కోపము, అక్కడ మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు భూమి మీదే దేవుని యొక్క కోపము ప్రత్యక్షపరచబడింది. ఇక్కడ 2వ బూర ఊదినప్పుడు అక్కడ 2వ పాత్ర కుమ్మరించబడినప్పుడు సముద్రం మీద ఆ కోపము ప్రదర్శించబడింది. చూద్దారండి, 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 1/3 రక్తమాయను, సముద్రములోని ప్రాణము గల జంతువులలో 1/3 చచ్చెను. 16వ అధ్యాయము ప్రకటన 3వ వచనము, 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అక్కడేమో 3వ వంతు అనుంది, ఇప్పుడు అది తీవ్రస్థాయికి చేరింది. సముద్రమంతా కూడా రక్తముతో నిండిపోయింది. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోయినాయి. అంతకుముందు కేవలం 3వ వంతు మాత్రమే. దయచేసి గమనించండి, శ్రమల కాలంలో ఇది 2వ విడత అనగా మహాశ్రమల కాలము. 1వ విడత 3.5 సంవత్సరాలు, 2వ విడత 3.5 సంవత్సరాలు. ఇప్పుడు 2వ విడత 3.5 సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. ఆ 2వ విడత 3.5 సంవత్సరాల్లో ఎంత ఘోరమైనటువంటి సంఘటనలు భూమి మీద చోటు చేసుకుంటాయో తెలుసా? సముద్రంలో ఉన్న ప్రతి జంతువు, ప్రతి జీవి, ప్రతి చేప చచ్చిపోతుంది, నీళ్ళల్లో తేలిపోతుంది. సముద్రమంతా కూడా ఎర్రగా రక్తముతో నిండిపోతుంది. బహుభయంకరమైనటువంటి దినాలు. ఏ ఒక్కరూ కూడా సముద్రం వైపుకు చూడడానికి కూడా సాహసం చేయలేనటువంటి దారుణమైనటువంటి దినాలు. 3వ బూర
ఊదినప్పుడు భూమి మీద ఏం చోటు చేసుకుందో చూద్దాం రండి. 8వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు మీ దగ్గర మీరు జాగ్రత్తగా తెరిచిపెట్టుకోండి. 8వ అధ్యాయము, 16వ అధ్యాయము. 8వ అధ్యాయంలో బూరలు, 16వ అధ్యాయంలో కుమ్మరించబడుతున్న పాత్రలు. 3వ బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీద నీటి బుగ్గల మీద పడెను. 3వ భాగము భూమి మీద పడడం జరిగింది. అలా భూమి మీద పడడం జరిగినప్పుడు నీళ్ళన్నీ కూడా ఛేదైపోయినట్టుగా 11-12 వచనాలు, 11వ వచనము, ఆ నక్షత్రమునకు మాచిపత్రియు అని పేరు. అందువలన నీళ్ళల్లో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు ఛేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చచ్చిపోయారు. ఆకాశము నక్షత్రం కూలినప్పుడు, ఆ నక్షత్రం నదుల మీద పడినప్పుడు నదులలో ఉన్న నీళ్ళన్నీ పాడైపోయినాయి, చేదుగా మారిపోయినాయి. ఇప్పుడు నీళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత. ప్రకటన 16, 3వ పాత్ర, 4వ వచనము, 3వ పాత్ర, 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. సముద్రం నీళ్లు మనం తాగం. గడిచిన సంఘటన ఏమిటి? సముద్రములో ఉన్న నీళ్లు రక్తముగా మారిపోయినాయి. కానీ ఇప్పుడు 3వ పాత్ర కుమ్మరించబడినప్పుడు నదులలో ఉన్న నీళ్లు రక్తముగా మారిపోయినాయి. అనగా మనిషి తాగడానికే నీళ్లు లేకుండా అంతకుముందేమో నదులలో ఉన్నటువంటి నీళ్లు ఛేదైనాయి. శ్రమల కాలము, మహాశ్రమల కాలము. శ్రమల కాలంలో నీళ్లు ఛేదుగా ఉన్నాయి, మహాశ్రమల కాలంలో నీళ్లు రక్తముగా మారిపోయినాయి. శ్రమల కాలంలో 3వ వంతు సముద్రంలో ఉన్న చేపలు చచ్చిపోయినాయి, కానీ మహాశ్రమల కాలంలో సముద్రంలో ఉన్న జీవులన్నీ చచ్చిపోయినాయి. ఆ తర్వాత 4వ బూర ఊదబడినప్పుడు ఏం జరిగింది? 4వ బూర వచనము, 8వ అధ్యాయము 12వ వచనము, 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపకున్నట్లును, రాత్రిలో 3వ భాగమును చంద్ర నక్షత్రములు ప్రకాశింపకున్నట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. సూర్యుడు తన కాంతినివ్వడం మానేస్తాడు, చంద్రుడు తాను ప్రకాశించటం మానేస్తాడు 3వ వంతు. కానీ అదే సమయంలో 4వ పాత్ర కుమ్మరించబడినప్పుడు, 16వ అధ్యాయము చూద్దాం రండి, 4వ పాత్ర కుమ్మరించబడినప్పుడు 8వ వచనము, 16:8, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా, సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనస్సు పొందలేదు. అక్కడ సూర్య చంద్ర నక్షత్రములు కాంతి తప్పిపోయినాయి, కానీ ఇక్కడ సూర్యుడు బహుగా వేడిమిని పుట్టించటం వల్ల మనుషులు మాడిపోవడం మొదలుపెట్టారు. కాస్త ఫ్యాన్ ఆగిపోతే మనం తట్టుకోలేం, కాస్త కరెంటు పోతే మనం తట్టుకోలేం, కాస్త బయట ఎండలోకి వెళ్తే తట్టుకోలేం, అల్లాడిపోతాం. కానీ మహాశ్రమల కాలంలో ఏ ఒక్కడూ కూడా వేడిని తట్టుకోలేడు. మాడిపోయేటటువంటి భయంకరమైన వేడి. 6వ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? 6వ బూర 4వ బూర మనం చూసాం. 5వ బూర రండి, 9వ అధ్యాయం 5వ బూర, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను.
ఆ అగాధములోని పొగచేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడెను. మరియు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకును వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేళ్లు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండెను. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవల్నని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతలు రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరియు కిరీటములు వంటి వాటిని తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. బహుభయంకరమైనటువంటి మిడతలు ఈ భూమి మీదకు వస్తాయి. కనిపించిన ప్రతి ఒక్కడిని కాటు వేస్తాయి. అవి సింహము కలిగి ఉన్నటువంటి కోరలు కలిగి ఉంటాయి, తేలు కలిగి ఉన్నటువంటి ముళ్ళు కలిగి ఉంటుంది. అవి కాటు వేసినా లేదా పొడిచినా మనిషి తట్టుకోలేడు. ఆ బాధ తట్టుకోలేక మనుషులు పరుగులు తీస్తారు దేనికి, చచ్చిపోవాలని. కానీ చచ్చిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ 5 నెలలు చచ్చిపోయే ఛాన్స్ ఉండదు, చనిపోయే అవకాశము ఉండదు. భరించాల్సిందే. ఈ 6వ పాత్ర రెండు చూద్దాం. 16, 12, 16, 12. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచి తిని అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి అది సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మిగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. 6వ ముద్ర విప్పబడినప్పుడు, క్షమించండి, 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు, అక్కడ 6వ బూర ఊదినప్పుడు భూమి మీద సైన్యము వలె మిడతలు బయటకు వచ్చినాయి. ఇక్కడేమో 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపబడగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా నేను చూశాను. అక్కడేమో మిడతలు బయటకు వచ్చినాయి, ఇక్కడేమో కప్పల వంటి ఆత్మలు బయటకు రావటం. అంతేకాకుండా అక్కడేమో సైన్యము వలె మిడతలు ముందుకు రావడం, ఇక్కడేమో సైన్యము వలె భూరాజులందరూ కూడా హర్మగిద్దోన్ అనేటటువంటి ప్రదేశములో యుద్ధము చేయడానికి కూడుకుంటున్నారు. ఆ భయంకరమైన శ్రమల కాలంలో యుద్ధము జరగబోతుంది. దానికి పేరు హర్మిగిద్దోను అనేటటువంటి స్థలములో యుద్ధము జరగబోతుంది. ఎవరెవరికి మధ్య యుద్ధము జరగబోతుంది, ఎందుకు ఆ యుద్ధము జరగబోతుంది అనే విషయాలు నేను మండే లేక రేపు సాయంత్రం, శనివారం రేపు సాయంత్రం పంచుకోబోతున్నాను. మెట్టుకి సమయంలో మనం అంత్య దినాల్లో ఉన్నామని, శ్రమల కాలంలో ఎంతో కొంత ప్రవేశిస్తున్నామని, త్వరలోనే సంఘము ఎత్తబడుతుందని, మనమందరం కూడా పరలోకానికి వెళ్ళిపోతామని, అలా వెళ్ళిపోయిన తరువాత ఈ భూమి మీద శ్రమల కాలము తీవ్ర స్థాయికి చేరుతుందని,
బైబిల్లో ఏమైతే రాయబడి ఉన్నాయో అవి ఆల్రెడీ ప్రారంభమైనవని కొంతమంది భక్తులు బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు విరోధి ఆల్రెడీ జన్మించాడు. క్రీస్తు విరోధి ఆల్రెడీ భూమి మీద జన్మించి ఉన్నాడు. త్వరలో వాడు ప్రత్యక్షమవుతాడు, త్వరలో వాడు బయటికి వస్తాడు అని చాలామంది బైబిల్ పండితులు విశ్వసిస్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? భూమి మీద చోటు చేసుకుంటున్న సంఘటనలను బట్టి, అంత్య దినాల్లో శ్రమల కాలంలో భూమి మీద ఏమేమి చోటు చేసుకుంటాయో అవి ఈరోజు భూమి మీద కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు భయంకరమైనటువంటి వడగండ్లు, ఉదాహరణకు నీళ్లు రక్తముగా మారిపోవడం, ఆకాశము నుండి రక్తముతో కూడినటువంటి వర్షము పడవడం, తీవ్రమైన భూకంపాలు, సముద్రంలో నీళ్లు ఎర్రగా మారిపోవడం, సముద్రంలో ఉన్నటువంటి చేపలు చచ్చిపోవడం, ఆకాశం నుండి మెరుపు వలె అగ్ని కురవబడ్డం, ఇవన్నీ కూడా ఈరోజు అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. మన కళ్ళ ముందు జరగటం లేదు కాబట్టి మనం అనుకుంటున్నాం అంత్య దినాల్లో మనం లేము అని చెప్పి, మనం అనుకుంటున్నాం ఇప్పట్లో సంఘము ఎత్తబడదు అని చెప్పి. కానీ ప్రపంచంలో చాలా చోట్ల మనం అంత్య దినాల్లో ఉన్నామని, శ్రమలలో అడుగు పెట్టేటటువంటి శ్రమల కాలం ప్రారంభం కాబోతుందని అనేక సంఘటనలు సూచిస్తున్నాయి. ఒక్కసారి వీడియోలో చూస్తారా ఆ సంఘటనలు ఏమిటో, మీరే చూడండి. When the first angel blew his trumpet, hail and fire mixed with blood were thrown down on the earth. A third of the earth, a third of the trees, and a third of all green plants were burned. Duta pura pudina pura. Vadagan. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారి ఎలా మారుతుందో చూడండి. ఏ విధంగా స్లోగా ఆకాశం నల్లగా మారిపోతుందో చూడండి. భయంకరమైన వడగండ్లు పడుతుంది. ఎంతో వెలుతురుగా ఉన్నటువంటి వాతావరణం కాస్త ఏ విధంగా చీకటిగా మారిపోతుంది. Village of Sevanagala in eastern Sri Lanka. Sri Lanka lo varsham padutundi. Typical day in the monsoon season. The rain. Varsham chakkaga. Except there's something very different about this. Varshistunnappudu sahajanga manu santoshistam kani gamaninchandi. Neellu raktamuga rained on and off for 60 days straight. People were held captive by the mysterious red downpour. Bucketlalo neellu tellaga undi. Contaminated. ఎర్రని రక్తముతో initially unable to find the cause of the red rain. ఎందుకని రక్తములాంటి నీళ్లు వర్షంలో కురుస్తున్నాయి? For a possible explanation. ఈ ప్రయత్నాలు చేసిన వారికి తెలియదు. And incredibly, there were other cases. Sydney in 2009 awoke to a red fog engulfing the city. 2009 లో సిడ్నీలో it stretched 600 kilometers along the coast. ఎర్రగా మారిపోయింది. And remained for 48 hours. ఎందుకలా వాతావరణం పూర్తిగా ఎర్రగా మారిపోయిందో ఎవరికి తెలియదు. Blown in by strong winds from drought affected deserts inland. And in 2001 in Kerala, southern India, 2001 లో blood colored red rain fell. వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం పూర్తిగా రక్తముతో రంగుతో వర్షించింది. This time from the Arabian desert.
dust sucked up by hot surface air blown across the Indian Ocean and dropped in the monsoon rains. But the dust theory didn't hold up to closer examination. Multiple forest fires are burning in Agni New Jersey. Officials say dry weather and strong winds are intensifying the fires. The conditions today were నిష్కారణంగా అనేక ప్రాంతాల్లో అడవులు తగలబడిపోతున్నాయి. In 2010, massive earthquakes rattled the globe. In Haiti, over 200,000 people are killed. Weeks later, cities half a world away in Chile are leveled. Half a million buildings damaged. Around the globe, millions live above active earthquake zones. When the second angel blew his trumpet, something like a great fiery mountain was thrown into the sea. A third of the sea turned to blood. A third of the living creatures in the sea died, and a third of the ships was destroyed. చేపలు చచ్చిపోతాయి. పర్వతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పచ్చని చెట్లన్నీ కూడా నిష్కారణంగా కాలిపోతాయి. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలు. అగ్నిపర్వతాలు పేలిపోతూ ఉంటాయి. ఆకాశం అంతా కూడా నల్లని పొగ ఆవరిస్తుంది, చీకటి కమ్ముకుంటుంది. ఎందుకు ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు. ఆ విధంగా నల్లని పొగ బయటికి రావుతుంది. ఆకాశాన్ని ఆవరించటం, చీకటి కమ్ముకోవడం. సముద్రంలో ఆ విధంగా చోటు చేసుకోవడం. బైబుల్లో ఉంది, సముద్రంలో భయంకరమైనటువంటి అగ్ని కురుస్తుందని. వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు దాన్ని. సముద్రంలో పేలుతున్నటువంటి పర్వతాలను
I will utterly consume all things from off the land, said the Lord. I will consume man and beast. I will consume the fowls of the heaven and the fishes of the sea and the stumbling blocks with the wicked. And I will cut off man from off the land. Thousands of dead fish were discovered in Marina Del Rey near Bora Bora Way. Officials don't know what caused them to die and float to the surface, but they say it could be changes in the water temperature or the bacteria level. 755, a mystery in Marina Del Rey this morning. Thousands of fish washed up dead, leaving a lot of people concerned. NBC Sports Radio Kumar Live, there was some new video. That's right, Adrian. We're still waiting on a call back from fishing game officials, but let me just show you what the fish look like here in the harbor once again. This is what residents are dealing with. It's actually starting to smell really bad at the moment. Now, this is the cell phone video a resident recorded last night at about 9 o'clock. He says it looked like the fish were in trouble. Some were jumping in the water, and there was a stingray that also appeared to be in distress. LA County Sheriff's Station, the Marina Del Rey station across the harbor, told us they noticed the fish kill late last night after being flooded with phone calls from concerned residents. A sergeant spoke to fish and game officials this morning. He was told there are several possibilities that could have caused this. The lack of oxygen in the water, tide change, and of course the temperature change. Now, something similar happened 2 years ago at Redondo Beach's King Harbor Marina. Fish and game officials back then said it was due to lack of oxygen in the water. Again, we're waiting a call back from fish and game officials to find out exactly why this happened. It's the very latest here at Marina Del Rey. I'm Reggie Kumar for Today in LA. A massive cleanup continues at Marina Del Rey, where thousands of fish have been cleaned up, but there are thousands more to go. నీళ్లు రక్తముగా మారిపోతాయి. చక్కగా ప్రవహించాల్సిన నీళ్లు రక్తముగా మారిపోయినాయి. అనేక ప్రాంతాల్లో ఉన్న నీళ్లు ఎర్రని రక్తముగా మారిపోయినాయి. ఆగస్టు 2011లో టెక్సాస్లో నది కాస్త అలా ఎర్రని నీళ్లతో నింపబడింది. ప్రవహించే నీళ్లు కాస్త చైనాలో 2011లో నీళ్లు రక్తముగా మారిపోయినాయి. సముద్రంలో నీళ్లు రక్తముగా మారినాయి. సముద్రము కెరటాలు వస్తుంటే ఆ కెరటాల్లో రక్తము ప్రవహిస్తూ రక్తముతో సముద్రము నింపబడింది. సముద్రం అంతా కూడా రక్తమే. ఉప్పును తయారు చేసే సమయంలో రక్తమే. దానికి కారణాలు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ బైబిల్లో సూటిగా ఉంది. అంచె దినాలు ప్రారంభమైనప్పుడు చూడండి రక్తముతో ఎలా సముద్రం నిండిపోయింది. ఫ్రెండ్స్, బైబిల్లో ఏమైతే రాయబడి ఉందో అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అవి చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా ఒక సత్యాన్ని తెలియచేస్తుంది. దేవుడు ఏమైతే సెలవిచ్చాడో అంచె దినాల్లో, శ్రమల కాలంలో ఏ ఏ సంఘటనలు చోటు చేసుకుంటాయో అవి ఎంతో కొంత ప్రారంభమైనాయి. అలా ప్రారంభము అయినవి అంటే క్రీస్తు త్వరలోనే మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. తనను విశ్వసించిన వాళ్ళెవరూ కూడా, తనను నమ్మిన వాళ్ళెవరూ కూడా ఈ భయంకరమైన కరువులో, ఈ భయంకరమైన యుద్ధాల్లో, ఈ భయంకరమైన భూకంపాల్లో, ఈ భయంకరమైన తెగుళ్ళలో, ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో తన బిడ్డలు ఉండడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన తన బిడ్డలను తీసుకుని వెళ్ళిపోవడానికి రాబోతున్నాడు. మధ్యాకాశములో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా మధ్యాకాశంలో క్రీస్తును కలుసుకుంటారు. ఎవరైతే నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతారో, క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించకుండా పాపంలోనే జీవిస్తారో, పైకి భక్తిపరులుగా కనిపిస్తూ లోపల నీచమైన కార్యాలకు తావిస్తారో, వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. అలా విడిచిపెట్టబడినప్పుడు ఈ భూమి మీద ఎటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో మూడు తీర్పులు లేక మూడు విధాలుగా దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. మొదటిగా
ఏడు ముద్రల ద్వారా, రెండోదిగా ఏడు బూరల ద్వారా, మూడోదిగా ఏడు పాత్రల ద్వారా. ఆ ఏడు పాత్రలు కుమ్మరించబడినప్పుడు, ఆ ఏడు బూరలు ఊదబడినప్పుడు, ఆ ఏడు ముద్రలు తెరవబడినప్పుడు ఈ భూమి మీద మనుషులు అతలాకుతలమైపోతారు. వినండి సహోదరి సహోదరులు, అంతా బాగున్నప్పుడే, అంతా క్షేమంగా ఉన్నప్పుడే, అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడే, ఇప్పుడే నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే అప్పుడు అంగీకరించే అవకాశము చాలా 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 తక్కువ. 99% అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు క్రీస్తును అంగీకరించి ఆయన రాకడ కొరకు, అనగా మధ్యాకాశంలో ఆయన కలుసుకోవడం కొరకు సిద్ధపడతావో, ఈ 99% అవకాశాన్ని పోగొట్టుకొని ఆ శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో ఏడుస్తూ చస్తే బాగుండు, చచ్చిపోతే బాగుండు అని చెప్పి అటు చావలేక ఇటు బ్రతకలేక ఆ మహాశ్రమల కాలంలో ఇరుక్కునిపోయి అల్లాడిపోతావు. నీ ఇష్టం. ఆ మహాశ్రమల కాలంలో నేను ఉండలేను, బ్రతకలేను, ఆ బాధను భరించలేను అని అంటున్నట్లయితే ఈరోజే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపములను ఒప్పుకొని నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకొని ఆయనకు సాక్షిగా జీవించే ప్రయత్నం చేయి. అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కిస్తారా? ప్రతి ఒక్కరూ మనం అంచ్యకాలంలో ఉన్నామని, అంచె దినాల్లో ఉన్నామని సూచక క్రియలు కనపరుస్తూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నటువంటి సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. We are at end times. యేసు త్వరలో తన సంఘాన్ని తనతో పాటు కొనిపోవడానికి మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షము అయినప్పుడు ఆయన రక్తములో కడగబడిన వారందరూ కూడా పరలోకానికి కొనిపోబడతారు. మరి నీ సంగతి ఏమిటి? మధ్య ఆకాశంలో యేసును కలుసుకోవడానికి వెళ్ళిపోతావా, లేక పాపిష్టి వాడిగా చేసి పాపిష్టి కార్యాలు చేస్తూ పాపిష్టి మనిషిగా ఈ భూమి మీద మిగిలిపోయి శ్రమల్లో చిక్కుకుపోతావా? అడుగుతున్నాను సహోదరా సహోదరి, నువ్వు ఒక్కడివే మీ ఇంట్లో మిగిలిపోతే ఎంత దారుణం, నువ్వు ఒక్క దానివే మీ ఇంట్లో మిగిలిపోతే ఎంత భయంకరం. తిండి తిప్పల్లేక కరువు కొరల్లో చిక్కుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని భయంకరమైన శ్రమల్లో అల్లాడిపోతావో, లేదా క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఆయనను మధ్యాకాశంలో కలుసుకోవడానికి సిద్ధపడతావు? నీ ఇష్టం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను ఒకవేళ విడవబడితే అంతకంటే ఘోరం మరొకటి లేదు, విడవబడాలని ఆశపట్టల్లా. నేను పరలోకంలోకి నా యేసుతో ప్రవేశించాలని ఆశపడుతున్నాను, నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఇక నుంచి ప్రభు బిడ్డగానే జీవిస్తాను, నా కోసం ప్రార్థన చేయను అని వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే తమ హస్తాన్ని నీకు చూపిస్తున్నారో వారు ఒప్పుకుంటున్నారు నీవు లేని జీవితం వ్యర్థమని, నిన్ను మధ్య ఆకాశంలో కలుసుకోలేకపోవడము బహు భయంకరమని, దౌర్భాగ్యమని, విడిచిపెట్టబడటము బహుఘోరమని గ్రహించి నాయన తమ హస్తాన్ని నీకు చూపిస్తున్నారు. నీవు కావాలి, నువ్వే కావాలి, నీవిచ్చే క్షమాపణ కావాలి, నీవు అనుగ్రహించే నూతన హృదయము కావాలి, నీ రాజ్యములో సుస్థిరమైన స్థానము కావాలి, నిత్యము నీతో జీవించే భాగ్యము కావాలి, నీ రక్తములో మా పాపములు కడగబడాలి, మేం చేసిన ప్రతి పాపము క్షమించబడాలి, ప్రభువా మమ్మును క్షమించు, మమ్మును మన్నించు, మమ్మును అంగీకరించు, మా పేర్లు జీవగ్రంథంలో లిఖించు, మధ్యాకాశంలో నిన్ను కలుసుకునేటటువంటి భాగ్యులలో మమ్ములను ఎంచు నాయన, విడవబడకుండా విడిచిపెట్టబడకుండా మమ్మును కనికరించు. ఈ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని
నీ కుమారులుగా నీ కుమార్తెలుగా స్వీకరించి నీ అడుగు జాడలు నడిచే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఆ తరువాత